పరిష్కరించాలి పరిష్కరించాలి. ఈరోజు మన ఇంజమూరు మండలంలోని తహసీల్దార్ వారికి ఇంటి పత్రం అందజేసేదానికి ఈరోజు ఇంజమూరు మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ మొత్తం కూడా రావడం జరిగింది. ఈరోజు మనకి స్థానికంగా ఉండేటువంటి సమస్యల మీద మన ఇంజమూరు పంచాయతీ పరిధిలోని పంట కాలువలన్నీ కూడా పూర్తిగా ఆక్పైకి గురైపోయాయి. గవర్నమెంట్ స్థలాలు పొలాలు అన్నీ ఆక్పైకి గురయ్యాయి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వలన అన్నిటి మీద నిర్మాణాలు జరిగి పారిశుద్ధ్య లోపం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. ఉండేటువంటి ఆరాకొర సిబ్బంది కూడా రోగులకు ఏ రోజు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. వీటన్నిటి మీద అదేవిధంగా త్రాగునీరు సాగునీరు సమస్యల మీద ఈ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో జరిగేటువంటి ఎక్కువగా గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అయితే చాలా వరకు మోసం జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద కూడా అరికట్టాలా వీటన్నిటి మీద నిఘా పెట్టాలా అని చెప్పేసి గవర్నమెంట్ వారు ఈ వీటన్నిటి మీద ఈ సమస్యల మీద త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి ఇంజమూరు సిపిఎం మండల కమిటీగా ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. అదేవిధంగా వీటన్నిటిని కూడా ఎమ్మటే త్వరితగతిన పరిష్కరించకపోతే మున్ముందు రాబో కాలంలో ఉద్రితంగా కూడా పోరాటాలు చేసి వీటన్నిటిని సాధించుకునేందుకు మేము ఎంతవరకైనా వెళ్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. We'll be right back.